నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్ న్యూస్. నేను విజయ్. నిన్న పాత పార్లమెంట్లో మోదీ ఏవైతే వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి కొంత దుమారం అయితే జరుగుతోంది. అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఆయన తెలుగు రాష్ట్రాలు విడిపోవడానికి సంబంధించి అనేక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాలు సరైన క్రమంలో విడిపోలేదు, తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు రక్తం చెందింది, గతంలో అనేక రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఈ విధంగా పరిస్థితి లేదు, రెండు రాష్ట్రాలకు కూడా అన్యాయం జరిగిందంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సరిగా జరగలేదని ప్రధాని మోదీ అయితే స్పష్టంగా అన్నారు. పాత పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో సోమవారం జరిగిన 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రయాణంపై జరిగిన చర్చను మోదీ అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు అంశాన్ని కూడా ప్రస్తావించారు. అసలు ఆయన ఏం ప్రస్తావించారు, ఏం మాట్లాడారనే దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. తెలంగాణ ఏర్పాటు ఈ పార్లమెంటు భవనంలోనే జరిగింది. అంటే పాత పార్లమెంట్లో చివరిసారిగా మాట్లాడుతూ మోదీ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి చెప్తున్నాను. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు ఈ పార్లమెంటు భవనంలోనే జరిగింది, కానీ వాజ్పేయి హయాంలో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసినట్లుగా తెలంగాణ ఏర్పాటు జరగలేదు. అప్పుడు మూడు రాష్ట్రాలను ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అన్ని ప్రాంతాల్లో కూడా సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రం విడిపోయింది, ఎవరికి వారు పరిపాలించుకుంటామంటూ కూడా అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా సంబరాలు చేసుకున్నారు. ఏ రాష్ట్రం అయితే విడిపోయిందో, ఏ రాష్ట్రం నుంచి విడిపోయిందో, ఆ రెండు రాష్ట్రాలు కూడా ఆనందంగానే ఆ విషయాన్ని అంగీకరించాయి. కానీ యూపీఏ హయాంలో, అంటే కాంగ్రెస్ హయాంలో ఆంధ్రప్రదేశ్ విభజన సరిగ్గా జరగలేదంటూ ఆయన చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఏపీ నుంచి తెలంగాణను వేరు చేసిన సమయంలో ఇరు రాష్ట్రాల మధ్య చాలా అగాధం నెలకొంది. ఇరు రాష్ట్రాల మధ్య కూడా తీవ్ర విద్వేషం, లేకపోతే ఇవన్నీ కూడా నెలకొన్నాయంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. రక్తం చెందింది, అటు తెలంగాణ ప్రజలు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ సంబరాలు చేసుకోలేదని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించి కొంతమంది ఇంటలెక్చువల్స్ కూడా వాస్తవమన్నట్లు కూడా చెప్తున్నారు. నిజానికి తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు చాలా వరకు హింస జరగడం, అంటే అటు ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఉమ్మడి ఆంధ్రాగానే కొనసాగించాలి, ఎట్టి పరిస్థితుల్లో విడదీయకూడదని ఆంధ్రాలో ఉద్యమాలు, లేకపోతే అక్కడ కొంతమంది ఆత్మ బలిదానాలు చేసుకోవడం కావచ్చు. తెలంగాణ విషయం కూడా మనకు తెలిసిందే, తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లో కూడా విడదీయాల్సిందే, మాకంటూ ప్రత్యేక రాష్ట్రం కావాల్సిందంటూ ఇక్కడ కూడా అనేక మంది బలిదానాలు చేసుకున్నారు, రక్తం చెందిందనే చెప్పుకోవాలి. కాబట్టి విడిపోయినప్పుడైతే రెండు రాష్ట్రాలు కూడా పెద్దగా సంబరాలు చేసుకోలేదని చెప్పాలి. కొంత తెలంగాణలో జరిగినప్పటికీ కూడా అంటే అంత ఆనందంగా పూర్తి స్థాయిలో రెండు వైపుల నుంచి అంగీకరించి అయితే విడిపోలేదనే వాస్తవాల్ని మోదీ పార్లమెంటు వేదికగా, అంటే చివరిసారిగా పాత పార్లమెంటు భవనంలో ఆయన ప్రస్తావించారు. అదంతా కూడా ఈ పార్లమెంటు భవనంలోనే జరిగిందంటూ కూడా ఆయన అనేక విషయాలను చెప్పుకుంటూ వస్తే ఈ విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సంబరాలు జరగలేదనడం ప్రధానమంత్రి అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనమని మంత్రి కేటీఆర్ అయితే అన్నారు. అంటే ఏ విధంగా చెప్తారు, తెలంగాణను ఎన్నో సంవత్సరాలుగా కోరుకున్నాం, మమ్మల్ని విడదీసి మంచి పని చేశారని, మేమంతా కూడా సంబరాలు చేసుకున్నాం, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే ఉద్దేశంతో ప్రధాని పదే పదే కోట్ల మంది తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నారని కేటీఆర్ అయితే మండిపడడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. మొత్తంగా ఈ అంశం కూడా కొంత హైలైట్ అయ్యింది. బీఆర్ఎస్ వైపు నుంచి, లేకపోతే కాంగ్రెస్ వైపు నుంచి కూడా కొంత వ్యతిరేకత వచ్చింది మోదీ వ్యాఖ్యలకు సంబంధించి. అయితే కొత్త రాష్ట్రానికి ప్రధాని సహకరించకపోదా, ఆది నుంచి కక్ష పెంచుకొని వివక్ష చూపుతున్నారని కూడా ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ పుట్టుకనే అవమానించి బీజేపీ తెలంగాణలో పుట్టగతి ఉండవని కూడా కొంత తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఏదేమైనప్పటికీ పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. కాకపోతే మోదీ ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆయన వైపు నుంచి, లేకపోతే బీజేపీ పార్టీ వైపు నుంచి రెండు రాష్ట్రాలు కూడా పూర్తి స్థాయిలో అంగీకరించి విడిపోలేదంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని మరోసారి కూడా సమర్థించుకునేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నట్లుగానే తెలుస్తోంది. ఇకపోతే తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తున్నారు ప్రధాని మోదీ అని వీళ్ళు మాట్లాడుతున్నారు. కాకపోతే మోదీ వర్షన్లో మాత్రం తెలంగాణలో ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అసలు ప్రతిదీ కూడా సామరస్యంగా చేసుకోవాల్సిందంటూ కూడా మోదీ వ్యాఖ్యల్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆయన మరో అంశాన్ని కూడా ప్రస్తావించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అసలు తెలంగాణ ఆనందంగా లేదు, తెలంగాణ ఏ లక్ష్యాలతో అయితే ఏర్పడిందో ఆ లక్ష్యాలను పూర్తిగా సాధించలేదంటూ కూడా బీజేపీ గతం నుంచి అనేక మార్లు ఆ విషయాలను కూడా ప్రస్తావిస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా అదే విషయాల్ని వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రస్తావిస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ ప్రజల కష్టాలు అదే విధంగా ఉన్నాయి, రైతన్నల కష్టాలు అదే విధంగా ఉన్నాయంటూ కూడా బీజేపీ పార్టీ పదే పదే చెబుతోంది. అంతేకాకుండా మరింత
అప్పుల్లోకి కూరుకుపోయింది తెలంగాణ, మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యలు అనేక మార్లు చేస్తున్నాడని చూస్తూ వస్తున్నాం. ఇకపోతే రైతన్నల ఆత్మహత్యలు కూడా ఏమాత్రం తెలంగాణలో తగ్గలేదంటూ కూడా బీజేపీ వ్యాఖ్యలు చేస్తోంది. వీటి వంటి విషయాల్ని ప్రస్తావించడం తప్పే ఉంది అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక సంక్షేమ పథకాలకు సంబంధించి, ఇతర అంశాలకు సంబంధించి అసలు ఏమాత్రం మెరుగుపడలేదు తెలంగాణ అనేది కూడా వాళ్ళ వాదన. మొత్తంగా అసలు మోదీ చేసిన వ్యాఖ్యలు అయితే తల్లి నుంచి బిడ్డను వేరు చేశారు, కాకపోతే సరైన క్రమంలో వేరు చేయలేదంటూ కూడా మోదీ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది కొంత పాజిటివిటీకి కొంత నెగిటివిటీకి కూడా దారితీస్తున్నాయి. రాజకీయంగా మోదీ వ్యాఖ్యలు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొంత సంచలనం సృష్టించారని చెప్పుకోవాలి. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ అసలు ఏమీ కూడా చేయలేకపోయింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటూ కూడా ఆయన వ్యాఖ్యల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ విధంగానే వ్యాఖ్యానించారు. మొత్తంగా ఈ అంశాలన్నీ కూడా చూసుకున్నట్లయితే కొంత ఇప్పుడు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా రాష్ట్రంలో కొనసాగుతోంది. ఇక మోదీ ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే కొంత చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారో వీటికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా హర్షధ్వానాలే వ్యక్తమవుతున్నాయి. మరి చూడాలి ఈ వ్యాఖ్యలు ఎంతవరకు వెళ్తాయో, మరి ఇంకా రాజకీయ రగడకు దారితీస్తాయా, లేకపోతే మోదీ వ్యాఖ్యలు కొంత రాజకీయంగా సైడ్ అయిపోతాయనేది కూడా వేచి చూడాల్సిందే. కీప్ వాచింగ్ ఫోర్ సైట్ న్యూస్.